ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక తెలంగాణలో మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఇక మొత్తం 1855 టేబుల్లలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 24 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. చొప్పదండి, దేవరకొండ, యాకత్పుర స్థానాల్లో 24 రౌండ్ల లెక్కింపు జరగబోతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండబోతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఇక ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 3 దశల్లో పరిశీలన చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్లలో పెడతామని, భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ తెలిపింది.